Hi friends, ee video lo manam thyroid samasya ni tagginchukodam kosam moodu adbhutamaina ahara padarthalanu ee video lo veeti gurinchi veetini ela use cheskovali veetini use cheskodam valla mana thyroid samasya ela control avutundo anedi manam telusukobothunnam friends. Thyroid anedi medaloni oka granthi friends, deeni asasamalyuta karananga baruvu peragadam, gontu vaapu, manasika kallolam, juttu raladam, balahinata, chiraku, nidralemi, కోపం, పొడి చర్మం, జలుబు, నిరాశ వంటి సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల స్థాయి హెచ్చు తగ్గులు గురవుతుంది ఫ్రెండ్స్. ఈ థైరాయిడ్ సమస్యను మనం తగ్గించుకోవడం కోసం ఈ ఆహార పదార్థాలను ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలను 15 రోజులు కనుక మీరు ట్రై చేసినట్లయితే మీ థైరాయిడ్ సమస్య అనేది కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఉసిరికాయ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువగా విటమిన్ సి మరియు దానిమ్మ పండ్ల కంటే 17 రెట్లుగా ఎక్కువగా విటమిన్ సి కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉసిరి అనేది. కాబట్టి మీరు ఈ ఉసిరికాయని ఏదో ఒక రూపంలో మీరు బాడీకి రోజు అందించగలిగితే థైరాయిడ్ సమస్య అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. జ్యూస్ లాగానో లేదంటే క్యాండీ లాగానో లేదంటే మనం స్వీట్ లాగానో ఏదో ఒక రూపంలో మనం దీన్ని మన ఆహారంలో భాగంగా చేర్చగలిగితే మనకి థైరాయిడ్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను మీకు ఇంతగా చెప్తున్నాను. చూడండి ఇంత ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. తరువాత మనం గుమ్మడి గింజలను యూజ్ చేసుకొని మన థైరాయిడ్ సమస్యని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గుమ్మడి గింజల్లో మనకి జింక్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇతర విటమిన్లు మరియు ఖనిజాలను శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సంశ్లేషణ మరియు సమతుల్యాన్ని ఉత్తేజపరిచేందుకు జింక్ చాలా ముఖ్యం. ప్రతిరోజు ఒక స్పూన్ గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా చేర్చుకోగలిగితే మనకి ఈ థైరాయిడ్ సమస్య అనేది ఈజీగా కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ థైరాయిడ్ సమస్య వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీటిని మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. మనం ఈ గుమ్మడి గింజలను యూజ్ చేసుకొని అనేక రకాలైన ఆహార పదార్థాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే మనం ఈజీగా ఏదో ఒక రూపంలో ఒక్క స్పూన్ కనుక మనని చేర్చుకోగలిగితే ఈ థైరాయిడ్ సమస్య నుండి ఈజీగా బయటపడగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి నేను కొన్ని రకాలైన ఆహార పదార్థాలను ఫొటోస్ను చేర్చాను మీకు అవగాహన కోసం. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే ఈ గుమ్మడి గింజలని మీరు థైరాయిడ్ సమస్య అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంకొక ఆహార పదార్థం కూడా మెయిన్ పాత్ర వహిస్తుంది తగ్గించడంలో. పెసలు. పెసలలో ఉండే అయోడిన్ థైరాయిడ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పెసలలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు మినరల్స్, ఫైబర్, అయోడిన్ పుష్కలంగా ఉన్నాయి. థైరాయిడ్ యొక్క సాధారణంగా మనకి తగ్గడంలో ఈ పెసలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ 3 చిట్కాలను మీరు యూజ్ చేసుకొని మీ థైరాయిడ్ సమస్యను ఈజీగా తగ్గించుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్లో విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా మనం థైరాయిడ్ సమస్యని ఎలా తగ్గించుకోవాలో చూపించాను కదా. ఇలాగే మనం పెసరపప్పును యూజ్ చేసుకొని అనేక రకాలైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. అవగాహన కోసం కొన్ని ఫొటోస్ని ఇక్కడ చేర్చాను చూడండి ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా మనం ఈ సమస్య నుండి బయటపడడం కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.